వస్తే అసలు పోసి అట్లనే ఉండాలి నిజంగా. అందుకే నువ్వు నాకు నచ్చావు. చూపే బంగారం శ్రీవల్లి మాటే మాణి నవ్వుతుంటే కూడా సూపర్ గా ఉన్నావు తెలుసా. శ్రీవల్లి నవ్వే నవరత్న మాయనే. ఫస్ట్ అయితే మామూలుగా నీకు ఓకేనా? నాకు బ్యాక్ నుంచి అలవాట్లేదు, ఎప్పుడు ఫ్రంటే మనది. కానీ చాలా క్యూట్ గా చాలా బాగున్నారు. ఏం చేయాలి ఇప్పుడు నేను? వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉండండి, కానీ లవ్ మాత్రం నన్నే చేయండి. సో మీ పని మీరు చూసుకొని మంచి ఒక అమ్మాయిని చూసుకొని. మా అమ్మాయి మీరేనండి. అయ్యో నిజంగా నాకు మీరే నచ్చారండి. ఐ లవ్ యూ. నా కాన్ఫిడెన్స్ ఉంది. ఎట్లా దెబ్బేసుకున్నా ఎట్లా దెబ్బేసుకున్నా అర్థమైతే. హైదరాబాద్ హైదరాబాద్ పోరేవి కదా, మరి మినిమం ఉంటుంది. మరి కట్ట వేరుంటది, కట్ట వేరుంటది. ఏంటి మమ్మీ ఎవరు? ఏంటంటే యాక్చువల్లీ మిమ్మల్ని చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను. అవునండి మిమ్మల్ని. బాగుంది జోక్. ఇంకా జోక్ కదండి, నిజంగా చెప్తున్నాను. నేను అసలు వచ్చింది ఈ గల్లీకి ఇప్పుడు మా ఛానల్ ఎప్పుడో వచ్చి నిన్ను ఫాలో అవుతున్నా అంటవేంటి? అదేంటి, నాకు ఒక వారం రోజుల నుంచి ఒక 10 డేస్ నుంచి మిమ్మల్ని చూస్తున్నా నేను. చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా. అవును, అందుకే నా అప్పటి నుంచి మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఫాలో అయ్యి. మీరు మాట్లాడితే మాట్లాడేయాలా? అంతేగా అంతేగా. అంటే నేను నా గురించి నేను చెప్పుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇష్టమైతే దాని తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి ఏదన్నా సంథింగ్. బాయ్ ఫ్రెండ్ వస్తాడు. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆల్రెడీ? మరి పర్లేదు, నువ్వు ఉంటా అన్న అడ్జస్ట్ అవుతా. ఇంతమంది ఉంటే అంతమంది, ఇంతమంది ఉంటే అంతమంది. వద్దు వద్దు, నాకు ట్రూ లవ్ కావాలి. ఈ జనరేషన్ లో ట్రూ లవ్ ఎక్కడ ఉంది? చూపించగల అంటే వాడుకున్న అడ్రస్ ఏంటి కంపోజిషన్? నన్ను మేము ఉంటే లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. అవునా? సరే ఫస్ట్ అయితే మామూలుగా నీకు ఓకేనా? చెప్పండి. ఏం లేదండి, చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా. అంటే చాలా రోజులు అంటే చాలా రోజులు అని ఏం కాదు, మామూలుగా ఒక మీరు ఇక్కడే ఉండేది అంటే ముందు నుంచి ఫాలో అవుతున్నారు, వెనక నుంచి ఫాలో అవుతున్నారు. నేను ఎప్పుడు ముందు నుంచే ఫాలో అవుతానండి. ఓకేనా? నాకు బ్యాక్ నుంచి అలవాట్లేదు, ఎప్పుడు ఫ్రంటే మనది. అసలు ఇంతవరకు ఇప్పటి వరకు ఇలాంటి మీలాంటి అమ్మాయిని చూడలేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, తాటి చెట్టు కాదు నువ్వు, దాని అమ్మమ్మ చెట్టు ఎక్కించి పైనుంచి దోస్తున్నావు. మీకు మాటలు బాగా నేర్చేసుకున్నట్టున్నారు, బట్ నాకు అంత రావు. కొంచెం ఏంటంటే చూడండి, మాట్లాడుతున్నావు ఇంకేం రావాలి? ఏది మీ అంత కాదులండి, ఏది మీ అంత కాదులండి. ఏం లేదండి, ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం. నాకు మినిమం లైన్లో 6 మెంబర్స్ ఉన్నారు. ఏం చేద్దాం, నువ్వు 7th మెంబర్ అయితే. అవునా? చూడండి నేను వచ్చిన తర్వాత వాళ్ళందరూ సైడ్ అయిపోతారేమో. నీకు ఓకేనా? ఒకవేళ మీ మిమ్మల్ని వదిలేసి వాళ్ళతో తిరిగితే? లేదు, నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది అన్నమాట. ఏంటి? అవును, నాకు మెయింటైన్ చేయగలరా? చేయగలుగుతాను. ఏం కావాలి? ఏదైనా కానీ. బిఎండబ్ల్యూనా? బిఎండబ్ల్యూ అంటే ఏంటి, నేర్చుకొని తిరగాలి కదా. బైక్ బైక్ సరిపోతుంది కదా? నాకు వద్దు, నాకు వద్దు.
కార్లు గీర్లు ఇవన్నీ వద్దు కానీ మ్యాటర్ ఏందో చెప్పు ఫస్ట్. మ్యాటర్ ఏం లేదు, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. ఓకేనా, ఏంటంటే ఫస్ట్ టైం కదండి మీ దగ్గర ప్రపోజల్ చేయడానికి. ఫస్ట్ టైమా? అవును. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏమని ఇట్లా వచ్చి కలవలేదు, మాట్లాడలేదు. పక్కన నుంచి మాట్లాడుతున్నారు. ఏదో మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది కూడా, కొట్టేది అది, అందుకనే భయం వేస్తుంది తెలుసా. అప్పటి నుంచి కానీ చాలా క్యూట్ గా చాలా బాగున్నారు. ఏం చేయాలి ఇప్పుడు నేను? నా లవ్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారేమో అని మీ దగ్గరకు వచ్చి ఇట్లా అడుగుతున్నా. లవ్ ఎట్లుంటా చూపించవా? లవ్? మీరు సినిమాలు చూడరా? అబ్బా, ఇది మరి నువ్వు చెప్పేది మరీ ఫేక్ ఉంది. ఇంకేమని చెప్పు. అండర్స్టాండింగ్ ఉండాలి, ఇద్దరి మధ్య అడ్జస్టింగ్ ఉండాలి, లేకపోతే లవ్ అయితే కాదు. ఫస్ట్ ట్రావెల్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుందండి. ఇప్పుడు మీరు ఏమంటారు ఫైనల్గా? ఏం లేదు, ఒక మీరు నన్ను లవ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది. నాకు కూడా తెలుస్తుంది, మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దాని తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం. ఇంతమంది అబ్బాయిలు వెనకాలు పడతా ఉంటే నువ్వు పడతా చెప్పు. నేను ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాను కానీ ఎవరు మీ వెనక అయితే అస్సలు ఎవరు లేరు. నేను నిజంగా చెప్తున్నా తెలుసా అని మీరు అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఎవరిని కలవను, నేను అందరినీ బయట కలుస్తా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తా, ఫ్రెండ్స్తో చిల్ అయితే మంచిగా వస్తాను. సరే, వాళ్ళతో ఉండేది ఫ్రెండ్లీ రిలేషన్ అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉండండి, కానీ లవ్ మాత్రం నన్నే చేయండి. నేను ఇట్లానే ఉంటా బాయ్, నా ఇష్టం, దిస్ ఇస్ మై లైఫ్ అండ్ మై రూల్స్ అంతే. మిమ్మల్ని చూస్తుంటే అసలు మామూలుగా కొట్టేస్తారేమో అని భయం వేస్తుంది తెలుసా. కుమ్ముడు కుమ్మటే అసలు కోసి కాలం కూడా పెడతా. వస్తే అసలు కోసి కాలం కూడా పెడతా. అట్లనే ఉండాలి, అంతే నిజంగా. అందుకే నువ్వు నాకు నచ్చావు. చూపే బంగారం నవ్వుతుంటే కూడా సూపర్ గా ఉన్నావు తెలుసా. శ్రీవల్లి నవ్వే నవరత్న మాయనే. మీ హెయిర్ మాత్రం సూపర్ గా ఉంది, చాలా బాగుంది. కళ్ళు దొబ్బినట్టున్నాయి, చాలా సిల్కీగా ఉంది, చాలా బాగుంది. ఎర్రగడ్డ అపాయింట్మెంట్ తీసుకున్నా. ఎందుకు? ఇంకా సైక్ సైక్ గా చేస్తున్నారు కదా. సైక్ సైక్ గానా? అమ్మ సైక్ సైక్ గా నేను చేస్తున్నా. నన్నేమో అమ్మమ్మ చెట్టు ఎక్కిచ్చేస్తున్నారు పైనుంచి దింపట్ల నన్ను. అవును, ఎందుకంటే మీరు క్యూట్గా ఉన్నారు, చాలా బాగున్నారు కాబట్టి చెప్పాలి కదా ఏదో ఒకటి. క్యూట్గా చాలా మంది అమ్మాయిలు ఉంటారు, అలా వెనకాల వెళ్ళిపోతావా? నువ్వు చూడు ఎంత లేదు, నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసా. మన లవ్ చేయొచ్చు కదా. మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అంటే నువ్వు అందరు మోసం చేస్తావా? ఖచ్చితంగా చేస్తా. అవునా? అమ్మో అమ్మో, సరే ఒకసారి చూద్దాం మరి. నువ్వు మోసం చేస్తావా లేకపోతే నేను కరెక్ట్గా లవ్ చేసి నువ్వు నా లవ్లో పడిపోతావా ఒకసారి చూద్దామా. మీరు నాతో ట్రావెల్ అయితేనే కదా తెలిసేది. ఏంటి ట్రావెల్ అయ్యేది? మరి నాకు అంత టైం లేదు. సరే, బిజీ వర్క్స్ లో నేను ఉంటాను, నేను ఖాళీగా ఉండను. సో మీ పని మీరు చూసుకొని మంచి ఒక అమ్మాయిని చూసుకొని. మా అమ్మాయి మీరేనండి. నిజంగా అది చూడు, స్మైల్ ఎంత బాగుంది, క్యూట్ గా. నిజంగా చాలా బాగా, చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు అసలు. అయ్యో, నాకు అసలు ఎలా కావాలంటే ఒక అమ్మాయి. నేను మొన్నే అనుకున్నా కలర్ దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే. దేవుడు కూడా నా కోసం ఇలాంటి అందమైన అమ్మాయిని పంపిస్తారా అని నేను మొన్నే అనుకుంటున్నాను తెలుసా. ఒకే ఒక కోరిక, మీ కళ్ళతో చూస్తే అందంగానే ఉంటుంది. లేదు, నా కళ్ళకి ఏదో నువ్వే కనుక అట్లా కనిపించావు నాకైతే. ఒక్క నిమిషం, నీకు ఏ యాంగిల్ అమ్మాయి కనపడుతున్నా? అంటే నువ్వు ఆ టైపా? నువ్వు బాగానే ఉన్నావు, అంతా బాగానే ఉన్నావు. బాగుంది, డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. అది నాకు కావాల్సింది, అది నన్ను కూడా ఒకసారి ఇరగదీయవా ప్లీజ్. నిజంగా నువ్వు చాలా మంచి గట్టిగా ఉన్నావు అనమాట. చాలా మంది కుక్కలు పడతారు, మీరు అలాగే. నేను కూడా కుక్క లాంటి వాడిని అనుకోండి. కరెక్ట్.
ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఈ పంచాయతీలో ఏం పెట్టుకోకండి, హ్యాపీగా మంచిగా ఒక అమ్మాయిని చూసి నాలాంటి మొగ్గాయిని కాకుండా. అయ్యో నిజంగా నాకు మీరే నచ్చారండి, ఐ లవ్ యు. తెలుసా, అరే నీకు చెప్పేది నీకు అర్థమవుతుందా? మీరు అసలు నా లవ్ ని అసలు ఏమాత్రం కూడా అర్థం చేసుకోవట్లేదు తెలుసా. అప్పటి నుంచి అదిగో చూడు ఎంత క్యూట్ గా ఉన్నారు, అందుకేనే కదా. అరే నవ్వుతావు ఎందుకు, నాకేం అర్థం కావట్లేదు. ఫ్లడ్ చేస్తుంటే నాకు మజాక్ అవుతుంది మళ్ళా. అయ్యో ఫ్లడ్డింగ్ ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు. నువ్వంటే నాకు ఇష్టం. అరుస్తున్నాడు, ఫేక్ లవ్ చేస్తావా? చేస్తావా, హగ్ ఇస్తావా, ముగ్గు పెడతా, ఏడ కావాలంటే ఆడ తిప్పు, నాకు షాపింగ్ చెప్పి. షాపింగ్ చేపిస్తాను, ఓకే. ఫేక్ లవ్ చేస్తాను. ఫేక్ లవ్ కాదు, ట్రూ లవ్ కావాలి. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలే. ఎందుకు మరి, ఎప్పుడు అవుతుంది మరి? తెలియదు, అవ్వచ్చో లేదో కూడా క్వశ్చన్ మార్క్. నేను చేస్తాను అట్లా. ఏంటి ఏంటి, ట్రూ లవ్ ట్రూలో కంపల్సరీ మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే అది అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎవరు చెప్పినా చెప్పకపోయినా కానీ అది అయిపోతుంది. ఫేకే ఉంటుంది. సరే ఫస్ట్ ఫేక్ అంటే లవ్ చేయి, దాని తర్వాత నేను దాన్ని ట్రూ లవ్ చేస్తా, ఓకేనా? నా కాన్ఫిడెన్స్ ఉంది. ఎట్లా దెబ్బేసుకున్నాను, ఎట్లా దెబ్బేసుకున్నాను బాబోయ్. ఎవరిని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఎవరిని గెలక కొడుతున్నావు? వాళ్ళనే గెలిచిన, అవునా? అర్థమైందా? సరే, అమ్మాయిని లవర్ కావాలి అని అనుకుంటున్నాను. నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, అర్థమైందా? నన్ను కొట్టినా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, నాకు ఇలాంటి అమ్మాయి కావాలి. తిట్టరా తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారు? కొట్టే అమ్మాయి తిట్టే అమ్మాయి. అవును, అందరికి ఏంటంటే చాలా మందిని డీసెంట్గా ఉండి వాళ్ళని చూడలేకపోతున్నాను అన్నమాట. ఒక రఫ్ అండ్ టఫ్ ఒక రెబల్ లాంటి అమ్మాయి అయితే చాలా బాగుంటుంది అని చెప్పి మిమ్మల్ని చూసిన తర్వాత. ఏం సిట్టింగ్? మందు సిట్టింగా? నా మందు కూడా తాగుతావా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? అమ్మో మరి నాకు అలవాట్లేదు. అవునా? సరే నేను అన్ని రెడీ చేస్తా. నేను సిట్టింగ్ కంపెనీ ఇస్తాను అన్నమాట, నేను తాగను, ఓకేనా? సర్లే చాలా ఎక్కువ. హైదరాబాద్ హైదరాబాద్ పోరేవి కదా, మరి మినిమం ఉంటాయి. కట్ట వేరుంటది, కట్ట వేరుంటది. మీరు నాకు లైఫ్ లాంగ్ ఉంటాను. లైఫ్ లాంగ్ కూడా లైఫ్ లాంగ్ ఓకే. తర్వాత మీరు నాతో ట్రావెల్ చేస్తే మీరు నాకు అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఉందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడే పుట్టాను, నువ్వు ఎలా అనుకుంటే అలా, ఓకేనా? ఎందుకంటే మజాకి అండి, మజాకు. ఫోన్ వస్తుంది వెళ్ళు, చెప్పే కదా నా థర్డ్ బాయ్ ఫ్రెండ్ వస్తాను. మీ బాయ్ ఫ్రెండ్ వస్తే ఏంటండి, కావాలంటే ఇక్కడే చెప్తాను. ఏమని అర్థమైందా? ఏమని మీరు నాకంటే ఇష్టం అని చెప్పి ఆయనతో చెప్తా. ఆయనతో చెప్తా? అవును అవును, మీరు ఫ్రెండే కదా అన్నారు. బాయ్ ఫ్రెండ్ అంటే లవర్ ఏమని చెప్పలేదు కదా. లవర్ కాదు అని చెప్పలే, ఇప్పుడు చెప్తున్నారు కానీ ఇంతకు ముందు చెప్పలేదు కదా. వద్దు, గొడవలు అయిపోతే వెళ్ళు. ఏం గొడవలు అయితాయండి? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు లవ్ చేస్తున్నారు, మిమ్మల్ని అంటే ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా? కాదు కదా. నేను 6 మెంబర్స్ లవ్ చేస్తాను, నేను 6 మెంబర్స్ లవ్ చేస్తాను. అదే అసలు ఆడదండి, ఆడదాని రూపంలో ఉన్న శక్తిని. 6 మెంబర్స్ నా అమ్మో, అయితే నేను బాగా నచ్చుంటాను, నన్ను కూడా లవ్ చేయరా ప్లీజ్. వాళ్ళందరికంటే వన్ ఆఫ్ ద బెస్ట్, వాళ్ళందరికంటే వన్ ఆఫ్ ద బెస్ట్ నేనే అని నేను అనుకుంటున్నాను, ఓకేనా? అనిపిస్తుంది అనుకోండి, అనుకుంటే ఇంకెందుకు కనిపించాలి. అయితే రండి మరి వెళ్దామా, బయటికి బయటికి పోయాక పోయాక. ఆధార్ కార్డు లేదు నా దగ్గర, చెప్పండి. ఆధార్ కార్డు లేదు మచ్చా నా దగ్గర. నా దగ్గర ఉంది కదా ఆధార్ కార్డు. నాది కూడా ఉండాలి, అందుకే పోయే వద్దు. ఇంకేం చెప్పు మళ్ళీ. పోయే కాదు నేను చెప్పేది, బయటికి కాఫీ తాగడానికి. అప్పుడు ఆధార్ కార్డు ఎందుకు? కాఫీ తాగుతుంటే ఆటోమేటిక్ గా అర్థం అయిపోతుంది, నన్ను అర్థం చేసుకోవచ్చు మీరు. నేను ఒక కాఫీలోనా? అవును, నేను రోజు తాగుతున్నాను, 10 మంది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అవునా? ఆ 10 మందిలో ఏంటంటే మీకు ఆ 10 మంది ఏంటంటే మీకు నచ్చుండరు మనసుకి, అర్థమైందా?
వన్ ఆఫ్ ది బెస్ట్. నేనే నచ్చానని నేను అనుకుంటున్నాను. ఎవరు మీ లవరా? మీరు లవర్ అనే మాటి మాటికి అట్లా చెప్పకండి, అర్థమైందా? నేను అట్ అవుతున్నా, అర్థమైందా? అది చూసావు కదా, అది చూసావు కదా, కరెక్ట్గా చెప్తున్నా. మీరైతే నా హార్ట్లో ఉన్నారు, అర్థమైందా? కావాలంటే నా హార్ట్ బీట్ వినండి, మీకు తెలుస్తుంది. ఇదిగో చూడండి, కావాలంటే ప్రేమ పడగొట్టని ప్రేమ. అయ్యో మీకు తెలియట్లేదా? ఇదిగో ఎలా లవ్ డబ్ లవ్ డబ్ అని కొట్టుకుంటుంది చూడు, కావాలంటే. నిజంగా కావాలంటే నువ్వు టైం తీసుకో, టైం తీసుకొని ఓకే చెప్పు నాకు, ఓకేనా? ఎప్పుడు చెప్తావు? అరే నాకు టైం కావాలని చెప్పాక ఫాలో అవుతున్నారు కదా, ముందు నుంచో వెనక నుంచో ఫాలో అవ్వండి మళ్ళీ. సరే అయితే ఫ్రెండ్ నుంచి ఫాలో అవుతా, ఓకేనా? కరెక్ట్ ఎస్ చెప్పాలి, ఓకేనా? అరే నేను ఆలోచిస్తా మచ్చా, టైం ఇవ్వి నాకు కొంచెం. సరే ఎంత టైం అని తీసుకో, ఓకేనా? సరే రైట్.